చెత్తమూట. పూర్వం కుసీనపురాన్ని నేత్రానందుడనే రాజు పరిపాలించేవాడు. అతని పరిపాలనలో అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు మచ్చుకైనా ఉండేవి కావు. అతని కింద నియోగితులైన వారందరూ అత్యంత సమర్థులు. తమ తమ కర్తవ్యాలు నిర్వహించటంలో ప్రత్యేక ప్రావీణ్యం చూపిన వారికి రాజు ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఇచ్చేవాడు. అందుచేత వాళ్ళు రాజ్యంలో జరిగేదంతా 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యానికి ఒకనాడు ఒక భికారీ లాంటి వాడు వచ్చాడు. వాడి ఒంటి మీద బట్టలు మాసి చినిగి ఉన్నాయి. గడ్డం బాగా పెరిగి ఉన్నది. మనిషి మట్టి కొట్టుకొని ఉన్నాడు. వాడి వెంట ఒక పాత గుడ్డల మూట ఉన్నది. వాడు దారి పొడుగునా యాచన చేస్తూ అడిగిన వారితో తానొక బిచ్చగాండని, అనాథుణ్ణని చెబుతూ సాయంకాలానికి ఒక సత్రం చేరుకొని ఆ రాత్రికి సత్రం అరుగుమీద మూట తన తలకింద పెట్టుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ వాడు మంచి నిద్రలో ఉండగా ఎవరో ఉపాయంగా వాడి తలకింద మూట తీసేసి దాని స్థానంలో మరొక మూట పెట్టి వాడి మూటను కాస్త ఎత్తుకుపోయారు. తెల్లవారాక లేచి వాడు తన మూటను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలుసుకొని తను చాలా దిగులు పడి తిన్నగా రాజుగారి దగ్గరకు వెళ్ళి, "మహారాజా, ఈ దేశంలో దొంగతనాలు అక్రమాలు లేవని తెలిసి ఇక్కడే స్థిరపడిపోదామని నాకున్నదంతా మూట కట్టుకొని ఈ దేశం వచ్చాను. నిన్న రాత్రి నేను సత్రంలో పడుకొని ఉండగా ఎవరో నా మూట కాజేశారు. నాకున్నదంతా పోయింది. తమరు ఈ దొంగతనం ఆచూకీ చేసి నా మూట నాకు ఇప్పించాలి" అని భికారి అన్నాడు. రాజు ప్రశ్నించిన మీదట ఆ భికారీవాడు తన పేరు సోమనాథుడని, తనది తొండమండలమని, అక్కడ తాను నగల వ్యాపారం చేస్తూ ఉండేవాడని, వారం రోజుల క్రితం ఎవరో తన ఇంటిని దోపిడీ చేసి ఇల్లు తగలబెట్టారని, తన భార్యా బిడ్డలు ఆ ఇంటితో పాటే కాలిపోయారని, తానే ఎలాగో ఆ ఇంటి నుంచి బయటపడి తన సొత్తులో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు దక్కించుకొని వాటిని తన పాత గుడ్డల మూటలో పెట్టుకొని బిచ్చగాడి వేషంలో ఈ దేశం చేరానని, వాటితో ఇక్కడ గౌరవంగా బతుకుదామని అనుకున్నానని చెప్పాడు. అంతా విని రాజు, "ఈ దేశంలో అక్రమాలు దొంగతనాలు అసలే జరగవన్నది అతిశయోక్తి. అటువంటివి ఈ దేశంలో కూడా జరుగుతాయి. అయితే ఏమిటంటే, ఇక్కడ జరిగిన దొంగతనం ఎంతో కాలం దాగదు. అక్రమం జరిగితే వెంటనే బయటపడిపోతుంది. అందుచేత నీ మూట ఎక్కడికి పోదు. అది త్వరలోనే నీకు చేరేటట్టు చేస్తాను" అని రాజన్నాడు. వెంటనే రాజు తన సేవకులతో, "ఈ సోమనాథుడి చేత చక్కగా స్నానం చేయించి కట్టుకునేటందుకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టండి" అని రాజన్నాడు. వాళ్ళు సోమనాథుణ్ణి తీసుకుపోయి అతని ఒళ్లంతా శుభ్రంగా తోమి స్నానం చేయించారు. మంచి బట్టలిచ్చారు. తర్వాత మంచి భోజనం కూడా పెట్టించారు. ఆ రాత్రి సోమనాథుడు రాజుగారి దివానంలోనే పడుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే రాజు సోమనాథుణ్ణి పిలిపించి అతనికి ఒక పాత గుడ్డల మూట చూపించి, "ఇదేనా నీ మూట?" అని అడిగాడు. సోమనాథుడు దాన్ని గుర్తించి ఆశ్చర్యానందంతో అవునన్నాడు. అతను చెప్పినట్టే ఆ గుడ్డల మూటలో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు కూడా దాచబడి ఉన్నాయి. వెంటనే సోమనాథుడు, "మహారాజా, పోయిన సొమ్ము ఇంత త్వరలో చెక్కు చెదరకుండా దొరకటం చాలా ఆశ్చర్యం. కానీ దొంగేడి?" అని సోమనాథుడు రాజును ప్రశ్నించాడు. వెంటనే రాజు, "నీ సొమ్ము నీకు దొరికింది కదా. దొంగ గురించి నీకెందుకు విచారం? వాడి సంగతి మేం చూసుకుంటాం. ఇంత ఆస్తి దగ్గర ఉంచుకొని నువ్వు మా దేశంలో బిచ్చగాడుగా బతకనవసరం లేదు. ఎలా బతకాలని నిర్ణయించుకున్నావు?" అని రాజడిగాడు. ఆ మాటలకు సోమనాథుడు, "మహారాజా, ఈ మూటలో ఉన్నదే నాకున్నదంతా. ఈ వజ్రాలను బంగారాన్ని తగిన వెలకు అమ్మి దానితో సుఖంగా కాలక్షేపం చేద్దామనుకుంటున్నాను" అని సోమనాథుడన్నాడు. ఆ మాటలకు రాజు, "అలా అయితే ఒక వజ్రాన్ని నేనే కొందామనుకుంటున్నాను. వెల ఎంతో చెప్పు" అని రాజన్నాడు. "మహారాజా, మీరే తీసుకునేటట్టుంటే వెళ్ళెందుకు? ఒక వజ్రాన్ని కానుకగా పుచ్చుకోండి" అని సోమనాథుడన్నాడు. "చాలా సంతోషం. ఒకటి కానుకగా ఇచ్చి మరొక వజ్రాన్ని వెలకు అమ్ము" అని రాజన్నాడు. ఆ మాటలకు సోమనాథుడు, "కొనాలని పట్టుబడితే మీకు ఇష్టమైనంత ఇవ్వండి" అని సోమనాథుడన్నాడు. "అసలు దాని ధర ఎంతో చెప్పు. ఆ తర్వాత నా ఇష్టమైనంతే ఇస్తాను" అని రాజన్నాడు. ఆ మాటలకు సోమనాథుడు, "మహారాజా, దాని అసలు వెల 100 నాణెలు" అని సోమనాథుడన్నాడు.
అంత తక్కువ నగల వ్యాపారం చేశానంటున్నావు? దీని వెల ఇంత తక్కువ చెప్పావేమిటి అని రాజడిగాడు. మహారాజా, నా కళ్ళెయ్యదుటే నా భార్యా బిడ్డలు దుర్మరణం పాలయ్యారు. నా మతి మతిలో లేదు. వజ్రానికి మీరు మీకు తోచిన వెల ఇవ్వండి, తీసుకుంటాను అని సోమనాథుడన్నాడు. వెంటనే రాజు, సరే, వీటికి రత్నవర్తకుల చేత వెల కట్టించి వారెంత ఇవ్వమంటే అంతిస్తాను. నా దగ్గర 2 వజ్రాలున్నాయి, వాటికింకా డబ్బివ్వలేదు. వాటిని చూసి ఎంత ఇవ్వవచ్చునో చెప్పు అని రాజు 2 వజ్రాలు తెప్పించి సోమనాథుడికి చూపించాడు. సోమనాథుడు వాటిని చూసి, మహారాజా, ఒక్కొక్కటి 2,000 చేస్తుంది అని అన్నాడు. వెంటనే మహారాజు, ఇంతేనా? వీటిని నాకు అమ్ముతున్న వర్తకుడు ఒక్కొక్కటి 10,000 చేస్తుందంటున్నాడే అని రాజు ఆ 2 వజ్రాలను కూడా సోమనాథుడి దగ్గరే ఉంచి తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కూడా సోమనాథుడు దివానంలోనే ఒక గదిలో పడుకున్నాడు. అతను ఆ రాత్రి 3 లేచి తన మూట తీసుకొని తానున్న ఇంటి వెనక భాగానికి పోయి అక్కడున్న పహారీ గోడ మీదుగా దూకి వీధి వెంబడి పోతూ ఉండగా రాజభటులు అతన్ని పట్టుకొని తీసుకుపోయి కారాగృహంలో ఉంచారు. మర్నాడు రాజుగారు సోమనాథుణ్ణి విచారణ చేశాడు. ఆ సమయంలో రాజు ఈ కింది విషయాలను బయటపెట్టాడు. అధికారుల కంటబడకుండా ఎవరూ రాజ్యంలోకి అడుగుపెట్టలేరు. సోమనాథుడు రాజ్యపు పొలిమేరలోకి వచ్చిన క్షణం నుంచి అతన్ని అధికారులు కనిపెట్టే ఉన్నారు. పనికి మాలిన గుడ్డల మూట గురించి సోమనాథుడు కనబరిచే శ్రద్ధ చూడగా అందులో విలువగల వస్తువులున్నట్టు స్పష్టమైంది. సత్రం అధికారే అర్ధరాత్రి వేళ ఆ మూటను సోమనాథుడి తలకింద నుంచి తీయించాడు. ఈ రాజ్యంలో దొంగతనాలు జరగవని విని ఉండటం చేత సోమనాథుడు నిశ్చింతగా ఆదమర్చి నిద్రపోయాడు. దొంగలించిన మూటను సత్రం అధికారి రాజుగారికే పంపించాడు. తన మూట పోవటం గురించి సోమనాథుడు సత్రంలో ఎవరితోనూ ఏమీ అనక తిన్నగా రాజుగారికే ఫిర్యాదు చేయటంలో విశేషమున్నది. ఆ మూటలో విలువగల వస్తువులున్న సంగతి దొంగలకు గాని మామూలు మనుషులకు గాని తెలియటం సోమనాథుడికి ఇష్టం లేదు. అందుచేత ఆ మూటలో ఉన్నది దొంగ సొమ్ము అయి ఉండవచ్చు. సోమనాథుడు తన పూర్వకథ రాజుగారితో చెప్పాడు. అందులో ఒక్కటి కూడా నిజం కాదని స్పష్టమైంది. తన మూటలో మిగిలిన కొద్ది సొత్తు కోసం రాజుగారికి ఫిర్యాదు చేసిన వాడు తన యావదాస్తి, భార్య, పిల్లలు, ఇల్లు పోతే వెంటనే స్వస్థలం విడిచి దేశాంతరాలకు బయలుదేరాడు. అతని స్వస్థలం నుంచి ఈ రాజ్యానికి కనీసం 1 ప్రయాణం. కాలిపోయిన ఇంటి నుంచి కొద్ది సొత్తుతోనూ ప్రాణాలతోనూ బయటపడ్డాడంటున్న సోమనాథుడి శరీరం మీద ఒక్క గాయం గాని కాలిన బొబ్బ గుర్తు గాని లేదని అతని చేత స్నానం చేయించిన రాజభటులు చెప్పారు. భోజనం చేసేటప్పుడు కూడా సోమనాథుడు ఏనాడు శ్రీమంతుడు కాడని, చాలా హీనమైన తిండికి అలవాటైన వాడని స్పష్టమైంది. అతనికి వజ్రాల విలువ ఏమీ తెలియదు. తన వద్ద ఉన్న వజ్రాల ధర చెప్పలేకపోగా రాజుగారు చూపించినవి 2 గాజురాళ్లని కూడా సోమనాథుడు తెలుసుకోలేక వాటి ధర 2,000 అమాయకంగా చెప్పేశాడు. ఇన్ని సంగతులు తెలుసుకున్నాక సోమనాథుడు తన మూట దొరికిన రోజు రాత్రి పారిపోవటానికి ప్రయత్నిస్తాడని రాజుగారు సరిగ్గా ఊహించి పారిపోతూ ఉండగా పట్టుకునేటందుకు మనుషులను ఏర్పాటు చేశాడు. సోమనాథుడు కాస్త దొరికిపోయాడు. రాజుగారు తనను గురించి ఇన్ని విషయాలు బయటపెట్టాక సోమనాథుడు నిజం ఒప్పుకోక తప్పలేదు. తాను వారికి వీరికి సేవలు చేసుకు బతికేవాడినని, ప్రయాణం చేస్తున్న ఒక సార్ధవాహుడి నౌకరుగా ఉంటూ వీలు చూసుకొని ఆ వర్తకుడి సొమ్ములో నుంచి 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు కాజేసి పారిపోయి వచ్చానని సోమనాథుడు ఒప్పుకున్నాడు. రాజు సోమనాథుడికి తగిన శిక్ష విధించి అతను కాజేసిన వజ్రాలు, బంగారము ఆ వర్తకుడికి తిరిగి చేరే ఏర్పాటు చేశాడు. రాజుగారి తెలివితేటలకు, ఆయన దొంగను గుర్తించిన తీరు చూసి ప్రజలందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు.